నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్టాయ్ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్ గా చూసాము దర్శన్ కేసులో రేణుస్వామి హత్య, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడి హత్య చేయడం మీద అంతా చూసాము. ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోతున్నాయి గురుగారు. ఎందువల్ల? ప్రకృతిలో ఏమైనా గ్రహాలు మార్పు వలన, లేకపోతే బయట జనాలు, సోషల్ మీడియా, ఇదంతా ఈ మధ్య విపరీతంగా చాలా ప్లస్ అవుతున్నప్పటికీ చాలా మైనసెస్ కూడా ఉన్నాయి. ఎవరు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి కామెంట్స్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేసేస్తూ ఉంటారు, మనం ఫోకస్ దెబ్బతీయాలనుకుంటారు. కొంతమంది అయితే మరి ఆయన టిగరై చేశారు, ఏమైందో మనకి పూర్తిగా తెలియనప్పటికీ కూడా నష్టం అయితే ఖచ్చితంగా జరిగింది. అసలు ఎందువల్ల జరుగుతుంది గురుగారు? అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసులో కనుక చూసుకున్నట్లయితే కామెంట్ చేసేవాడు, ట్రోల్ చేసే వాళ్ళ మీద ఒక రియాక్షన్, అంటే ఒక యాక్షన్, ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి భావంతో వాళ్ళు అతని మీద ఏదో కొట్టి వదిలేద్దాం అనుకున్నది కాదు, హత్య వరకు దారి తీసింది. అక్కడ ఇన్నర్గా జరిగినటువంటిది ఏం జరిగింది అనేది అందరికీ పూర్తిగా తెలియదు. అయితే ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతాయి, ప్లానటరీ పొజిషన్స్ పరంగా సామాజికంగా తీసుకుంటే ప్రజెంట్ కుజుడు అండ్ శని పరస్పర వీక్షణ ఉంది. ఇది ఘర్షణ వాతావరణం మనం ఇప్పటి నుంచి చెప్తున్నాం. అదిగాక ఇది క్రోధినామ సంవత్సరం, క్రోధాలు గొడవలు ఎక్కువ అవుతాయి. అది కాకుండా ఇప్పుడు కుజుడు కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే కామెంట్స్ పెడుతుంటారు పర్టికులర్గా. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఒకటి, వాళ్ళకి పర్టికులర్గా అవతల వాళ్ళ మీద గ్రెడ్జే ఉండదు. యూట్యూబ్లో ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద ఎటువంటి గ్రెడ్జే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఏముండదు. కామెంట్స్ దేనికి పెడతారు తెలుసా? వాడు క్రియేటివిటీ బయట పెట్టుకోవడానికి పెడతారు. సీరియస్గా వాళ్ళ క్రియేటివిటీ బయట పెట్టుకోవడానికి పెడతారు. ఎందుకంటే ఆ కామెంట్ చూసి దాని కింద ఒక 100 కామెంట్లు వస్తాయి చూడండి, అతని కామెంట్ సూపర్, వావ్ వావ్ చెప్పట్టుకోండి. ఆ ఆనందం కోసం పెడతాడు, సాడిజం కోసం పెడతాడు. ఈ కామెంట్ చదివే వాళ్ళు వీళ్ళెవరు కూడా సీరియస్గా తీసుకోరు, దాన్ని తీసుకోరు. వాళ్ళందరూ జస్ట్ సిల్లీగా చూసి వదిలేస్తారు. అంతేగాని ఈ కామెంట్స్ అన్నీ చూసి ఎక్కడా కూడా ఆ వీడియో మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ ఎటువంటి డెసిషన్ రాదు కామెంట్స్ చదివే వాళ్ళకి రాదు. ఎవరు సఫర్ అవుతారంటే ఎవరైతే అది చూసి బాధపడతారో వాళ్ళకి సఫర్ ఉంటుంది. కానీ అది చూసి నవ్వుకొని వదిలేసి మళ్ళీ ఏముండదు అక్కడ. ఇక్కడ ఏంటంటే పెట్టేవాడికి ఎటువంటి గ్రెడ్జ్ ఉండదు, ఏమీ ఉండదు, కేవలం క్రియేటివిటీ బయట పెట్టుకోవడం వరకే. ఓకే, అర్థమైందమ్మా. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇవి అసలు ఎందుకు ఉంటాయి, కామన్గా ఈ ఆస్ట్రాలజికల్గా కాంబినేషన్స్ ఎందుకు ఉంటాయి, ఇట్లా ఇలాంటి మైండ్ సెట్ ఎందుకు ఉంటాయి అంటే, ఒకటి క్రియేటివిటీ యోగం అంటారు దీన్ని. అంటే క్రియేటివిటీ స్థానం బాగా ఉన్నా సరే అది అవతల మీద కోపము ద్వేషంతో కాదు. ఈ వీడియో వచ్చింది కదా, దీని మీద నేను ఒక అద్భుతమైన కామెంట్ పెడతాను. ఒక 100 మంది వచ్చి ఆహాహ అంటే నాకు అది ఒక ఆనందం. దాన్ని మాటమాటికి చూసుకుంటూ ఉంటాము. నా ఫోన్ నేను వచ్చిన కామెంట్కి ఆ వీడియోలో వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయ్యారా, అసలు ఏమిటి లైక్స్ వచ్చాయా, అద్భుతం అన్నాడా, దానికి రియాక్షన్స్ వచ్చాయా, వాడికి ఇంకా అది అసలు కొన్ని కొన్ని వీడియోలో అయితే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది కింద, జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి నెగిటివ్ ఉంటాడు, పాజిటివ్ కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అవును. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి క్రియేటివిటీ కాంబినేషన్ అంటారు జన్మజాతకంలో, అది ఉన్న వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ పెడతారు. లేదా కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు, ఊరికే ఏదో అందరూ పెట్టారు కదా పెట్టారు. ఇందులో గనక ఇందులో ఈ కామెంట్స్ పెట్టడంలో ఉండే ఇదేమిటంటే, అసలు నేను ఎవడో అవతల వాడి తెలియదుగా, మెయిన్ పాయింట్ అది. అదే కనుక ఆ వ్యక్తి ఎవరో, ఫోన్ నెంబర్ ఏంటో, లేకపోతే వాడు అడ్రస్ ఎక్కడ ఉంటాడో, ఎక్కడ జాబ్ చేస్తాడు, ఇవన్నీ అవతల వాళ్ళకి తెలిసిపోతాయంటే ఎవరు పెట్టరు కామెంట్. మళ్ళీ ఎందుకు అనవసరమైన గొడవ పెట్టేస్తుంటారు. అయితే ఇంకొంతమందికి ఘర్షణ యోగము అని ఉంటుంది దీంట్లో. అంటే వీళ్ళు ఓన్లీ కామెంట్స్ పెట్టడంలోనే కాదు, ఇంట్లో కూడా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తే దాని మీద ఒక స్పందించడం, ప్రతి విషయాన్ని ఏదో ఒక గొడవలోకి తీసుకెళ్ళడం అనేటువంటిది కొంతమందికి ఉంటుంది. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయితే ఈ కామెంట్ వల్ల ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారంటే, దాన్ని ఎవరైనా సరే ఓన్గా తీసుకొని ఆ వీడియోలో ఒక డాక్టర్ గారు ఒక దాని గురించి చెప్పారనుకోండి, ఉదాహరణకి నువ్వు డాక్టర్ అయ్యి ఉండి ఇట్లా చెప్పొచ్చా అని ఎవడో కామెంట్ పెడతాడు. నేను ఒకసారి అయితే ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, అసలు నేను మీద ఒకసారి రీసెర్చ్ చేద్దామని వీడియోస్ అన్నీ తీస్తూ చిన్నపిల్లల వీడియోలు అని చెప్పి కొట్టా. అందులో చిన్న చిన్న పిల్లలు నవ్వుకునే పిల్లలు, దానికి కూడా ఎవడో ఏదో కామెంట్,
ఆ చిన్నపిల్ల ఏదో నవ్వుతా ఉంది, ఆడుకుంటా ఉంది, ఆ చిన్నపిల్లని అట్లా ఆడిపించిన వీడియో తీస్తావా అని కింద ఒక కామెంట్. తల్లి తండ్రి పిల్లని ఆడిపిస్తూ ఒక వీడియో తీస్తే కూడా దాని మీద కింద నుంచి ఒక కామెంట్, దానికి డిస్లైక్లు. ఇంకా డిస్లైక్లు దేనికి ఉంటుందని చెప్పని ఫ్లవర్స్ అని కొట్టారు, అందమైన ఫ్లవర్స్ అనే వీడియోలో చూపిస్తుంది, దానికి కూడా డిస్లైక్ కొట్టేవాడు ఉన్నాడు. అసలు ఫ్లవర్ ఏం చేసింది వాడిని అసలు? అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే డిస్లైక్ కొట్టాలి, ఏదో ఒక కామెంట్ కొట్టాలి, అందులో ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు అనమాట. కొంతమంది, అందరూ అనట్లేదు, చాలా తక్కువ మంది, లక్షలో ఒకలో లేకపోతే వెయ్యిలో ఒకలో ఉంటారు ఇట్లా. అప్పుడు నాకు అర్థమయ్యేది కదా, అరే ఇక్కడ పువ్వేం చేసిందని వీడిని, వీడిని ఏమైనా అన్నదా, దానికి ఒక లాంగ్వేజ్ వచ్చా, వీడిని తిట్టిందా, వీడిని ఏమీ అనలేదు డైరెక్ట్గా. అంటే కామెంట్ పెట్టే వాడి పేరు పెట్టి కానీ, వాడి ఊరు పేరు కానీ, వాడిని వాడికి సంబంధించి కానీ ఏమీ అనలేదు. అనకపోయినా ఎందుకు పెడుతున్నాడు అంటే, కేవలం ఏంటంటే టైంపాస్ కోసం కొంతమంది, క్రియేటివిటీ కోసం కొంతమంది, ఏదో చేయాలని చెప్పిన కొంతమంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అనుకో, వెంటనే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడు. మొత్తం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అనుకో, వెంటనే ఒక పాజిటివ్ కామెంట్ పెట్టడానికి భయపడతాడు. ఎందుకంటే అమ్మో నేను ఇప్పుడు ఇంతమంది పాజిటివ్గా ఉన్నప్పుడు నేను ఎందుకు పెట్టాలి. ఈ మధ్య ఒక చిన్న ప్రాంక్ వీడియోస్ కొన్ని వస్తుంటాయి. ఒక ఒక లిఫ్ట్ లోపల ఒకతను నిలబడి ఉన్నాడు, ఒక్కొక్కరు వస్తున్నారు, చెప్పులు ఇప్పేసి పక్కన పెడుతున్నారు. ఒక ముగ్గురు అలా చెప్పులు తీసి పక్కన పెట్టగానే ఆ ఫస్ట్ నిలబడ్డ అతను కూడా ఇది చెప్పులు ఇప్పాలని ఆయన అయితే ఏమో అని ఆయన కూడా చెప్పులు తీసి పక్కన పెట్టాడు. అంటే ఏమిటంటే, ఎవరైనా ఏదైనా పెడుతున్నారనుకోండి బ్యాడ్ కామెంట్స్ అయినా, వీళ్ళు కూడా పెట్టేస్తారు. ఎవరైనా గుడ్ కామెంట్స్ పెడుతున్నారు అనుకోండి, సరే గుంపులో గోవిందని చెప్పి వీళ్ళు కూడా పెడతారు, పెట్టేస్తుంటారు. అంతేగాని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా అసలు పూర్తి వీడియో చూడరు, ఫస్ట్ చూడరు. నిజంగా చూస్తే అలా పెట్టాలి, లేకపోతే అక్కడ కామెంట్స్ పెట్టి వాళ్ళు చూసి ఒక కామెంట్ పెట్టేస్తారు, పెట్టేస్తుంటారు. కానీ గురుగారు లైట్ తీసుకుంటే ఓకే, కానీ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా, ఆ వీడియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం హర్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఏంటంటే, వాళ్ళిద్దరూ చేసినటువంటిది ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరు చేసింది మిస్టేకే, మిస్టేక్ కాదన్నట్లు. కాకపోతే మరి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేసేలాగా కామెంట్స్ కూడా చేయకూడదు అనేటువంటిది ఉండదు. అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కూడా పెట్టరు వీళ్ళు, పెట్టరు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఆ ఇబ్బంది పెట్టాలని అసలు కాన్సెప్టే కాదు, అసలు కాదు కాదు, ఏదో క్రియేటివిటీ అంతే. అవును, అంటే ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు మనకి తెలుస్తుందా, వాళ్ళు మనకి నాకు చాలా మంది. నేను మీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు వచ్చింది కాబట్టి. ఒక ఆస్ట్రాలజర్, ఒక 10 ఏళ్ల క్రితం ఆయన ఆస్ట్రాలజర్ కాదు, ఆయన జస్ట్ ఆయన ఒక ప్రేక్షకుడు అప్పట్లో. ఆయన ఇట్లాగే ఏదైనా ఒక వీడియో వచ్చినప్పుడు దాని మీద ఏదో కామెంట్ రాసేసేవాడు ఆయన. అండ్ రీసెంట్గా ఒక 3 ఏళ్ల క్రితం ఆయన ఆస్ట్రాలజర్గా ఆయన కోర్స్ కంప్లీట్ చేసి ఆస్ట్రాలజర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన వీడియోలు తీస్తుంటే కింద కామెంట్స్ వస్తుంది, ఇప్పుడు ఆయనకు బాధ కలుగుతుంది. అప్పుడు నేను కామెంట్స్ పెట్టాను, అప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఊరికనే ఎంజాయ్ చేస్తూ పోయాను, ఇప్పుడు నాకు కామెంట్స్ వస్తుంటే నాకు అర్థం అవుతుందని చెప్పాడు నాకు పర్సనల్గా. ఎక్స్పీరియన్స్ అయిందని. అట్లా ఏంటంటే, అది డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ వల్ల కూడా మనుషులు అట్లా ఉంటారు. ఓకే. అలాగే కొంతమంది అంత సెన్సిటివ్గా కూడా ఉండకూడదేమో కదా గురుగారు, లైట్ తీసుకోవాలంటారు. అంటే నన్ను అడిగితే పట్టించుకోకూడదు, నవ్వుకోవాలి, చూసుకొని నవ్వుకోవడమో, మరీ అది తీవ్రంగా ఉంటే డిలీట్ చేసేసుకోవడం చేసుకోవచ్చు, అది పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు కామెంట్ పెట్టాడు, మీరు డిలీట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కామెంట్ ఎన్నిసార్లు పెడతాడు కామెంట్, అంటే ఒక చిన్న విషయం కామెంట్ డిలీట్ అయినా చేయొచ్చు, పట్టించుకొని పట్టించుకోవాలి. కానీ మీరు రిప్లై ఇవ్వడం మాత్రం అసలు ఎప్పుడూ చేయకూడదు. కామెంట్కి మీరు రిప్లై ఇచ్చారు అంటే కామెంట్ చేసిన వాడు విపరీతమైన ఆనందం పొందుతాడు, వాడికి టైం వేస్ట్ చేసుకునేటట్టు చేస్తున్నాడు. మనం రిప్లై ఇవ్వకూడదు, అలాంటప్పుడు ఇవ్వకూడదు, రిప్లై ఇవ్వకూడదు, నవ్వుకుని వదిలేసేయాలి అంతే. కానీ ఇప్పుడు చూడకుండా ఉండకూడదు అనే లేదు, చూడండి. చూస్తుంటే ఏమవుతుంది అంటే మీకు స్ట్రాంగ్ అవుతారు. ఇంకా చూసి మీరు ఎప్పుడైతే నవ్వుకోగలుగుతారో స్ట్రాంగ్ అవుతారు. చూసి మీరు ఎప్పుడైతే బాధపడతారో, బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒక అరసెకండ్ అయినా బాధ రావచ్చు, కానీ తర్వాత రియలైజ్ అయ్యి ఎప్పుడైతే నవ్వేసుకుంటారో అది అప్పుడు ఏది హర్ట్ చేయలేదు మనల్ని. కానీ చిన్న చిన్న కామెంట్స్ వల్ల కూడా, ట్రోలింగ్ గురై కూడా చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, సూసైడ్ దాకా వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అలా అంటే మళ్ళీ పర్సనల్ లైఫ్ మీరు ఎందుకు పెట్టాలి బయట అని చాలా మంది అంటూ ఉంటారు. ఇలా రకరకాల ఇంకా మైండ్ థాట్స్ ఉంటాయి డిఫరెంట్. అంటే వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి దూరిపోయి వీళ్ళు కామెంట్స్ పెట్టేసి పెట్టేస్తూ ఉంటారు, అన్ని తెలిసినట్టు పెట్టేస్తూ ఉంటారు, చూసినట్టు. అంటే ఒరిజినల్ గా అయితే నిజంగా ఒక వాల్యూస్ తెలిసిన వ్యక్తి, ఒక నిజమైన జెంటిల్మ్యాన్ వాల్యూస్ తెలిసిన వ్యక్తి, ఒక సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు అలా పెట్టరు. అది నిజము,
అవతల వాళ్ళు పర్సనల్ గ్రెడ్జ్తో కూడా ఏం పెట్టరు పెట్టరు క్రియేటివిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూనే పెడతాను అర్థం చేసుకోవాలి అంతే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు బాధ పెట్టడమే కాదు అసలు దానికోసం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అలా అలా అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి టైం లేదు ఖాళీగా ఉన్నారు పెట్టుకుంటున్నారు అలా వదిలేయడమే అంటే ఈ కామెంట్స్ చూసి జనాలు ఏమనుకుంటున్నారు అని కూడా మీరు అర్థం అంటే అసలు జనాలు ఏమనుకోరు మా కామెంట్స్ చూసి నవ్వుకుంటారు అంతే నవ్వుకుంటారు అంతే నిజంగా మీరు అన్నట్టు అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వీడియో మాత్రం చూస్తే ఒపీనియన్ ఏదో ఒకటి మనసులో ఉంచుకుంటారు నచ్చితే నచ్చింది లేకపోతే లేదు అంతే తప్ప టైం వేస్ట్ చేసుకుని కామెంట్ టైప్ చేసే అంత ఎవరికి ఉండదు కూడా ఇన్ జనరల్ గా కానీ ఈ మధ్య నిజంగా ఇలాంటి కేసెస్ అన్ని కూడా సోషల్ మీడియా వల్లే అవుతున్నాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా దాని మీద ఒక లా తీసుకురాలేరు ఎందుకంటే ఆ కామెంట్ పెట్టేవాడు అడ్రస్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా గురువు గారు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా వాళ్ళ అడ్రస్ నెంబర్ ఏం తెలియదు కదా మనకి దానివల్ల ఎవరు చెయ్యరు అవును ఒక్క మాటలో పెట్టేస్తూ ఉంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా హట్ అయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాము మనము సో చిన్న చిన్న గ్రహాల మార్పు వల్ల కూడా అలా అంటే అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు సోషల్ గా ఇట్లాంటి విషయాలు జరుగుతాయన్న కామెంట్స్ అని కాదు అవును ఇప్పుడు ఆ చిన్న కామెంట్ పట్టుకొని ట్రోల్ పట్టుకొని ప్రాణం తీసేదాకా ఎందుకు వచ్చింది అంటే ప్లానెటరీ కాంబినేషన్స్ వల్ల అట్లా వస్తాయి యాక్చువల్గా క్రోధి నామ సంవత్సరం క్రోధం పెరగాలి గొడవలు పెరగాలి మార్స్ ఓన్ హౌస్ లో ఉన్నాడు సాటర్న్ ఓన్ హౌస్ లో ఉండి చూస్తున్నాడు అందుకని ఇట్లాంటివి జరుగుతుంటాయి యాక్చువల్గా చిన్న అవేర్నెస్ కొంచెం డీటెయిల్ గా చెప్తారని అడగడం జరిగింది గురు అంటే మన మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి దాని గురించి మనం కొంచెం తెలుసుకుంటే రిలీఫ్ అయిపోవచ్చు ఓకే లైఫ్ అనే పిచ్చి లైట్ తీసుకోవచ్చు ఒక్కొక్కసారి అన్నట్టు అడిగా గురుగారు నమస్తే శ్రీమాత్రే నమః.